ఉత్తరాంధ్ర ప్రజలను వైసీపీ దోచుకుందని ఉత్తరాంధ్ర టీడీపీ ఇన్ఛార్జి బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. 50,000 కోట్ల విలువైన భూములను విజయసాయిరెడ్డి దోచుకున్నారని, విజయ శంఖారావానికి ఉత్తరాంధ్ర నుంచే నాంది పలుకుతామని, 34 అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష జరుగుతుందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రులను మారుస్తామని చెప్పి ఆగిపోయారని, సెమీఫైనల్లో ఫలితాలు చూసి ఆయన కంగు తిన్నారని అన్నారు. ప్రజలకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎలా ఉందంటే, ఇవాళ 4 సంవత్సరాలు బట్టి జగన్మోహన్ రెడ్డికి పట్టినటువంటి అధికారం అనే ఒక దయ్యం దెబ్బ వదిలింది ఉత్తరాంధ్ర ప్రజల తీర్పుతో. ఎందుకంటే మొన్నటి వరకు మనం చూసేవాళ్ళం, తాడేపల్లి ప్యాలెస్లో ఉండి ఆర్డర్లు వేసేవాడు, నేను మోనార్క్ని, నేను ఎవరి మాట విన్ను, నా మాటే అందరు వినాలి అని ఒక పద్ధతిలో మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి.